మేమ్ ఫేమస్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ప్రభాస్, సుమంత్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేశాడు. సో ఇటీవల కాలంలో ఈ సినిమా గురించి బాగా చర్చ జరుగుతుంది. సెలబ్రిటీలు అంతా ఒక వీడియో చేస్తూ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సో రిలీజ్ ముందే ఫేమస్ అయిపోయింది సినిమా. సో ఈరోజు రిలీజ్ అయింది సినిమా. సినిమా ఎలా ఉందని చూస్తే ఇది ప్యాటర్న్, సినిమా కథపర ప్యాటర్న్ ఒక జాతరత్నాలని తలపించేలా ఉంటుంది. సో నలుగురు కుర్రాళ్ళు ఊళ్ళో బలాదూరు తిరుగుతారు. ఉదయం లేస్తే క్రికెట్ అంటారు, అపోజిట్ వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు, రాత్రి అయితే తాగుతారు, పంతారు, మళ్ళీ లేస్తే పంచాయతీలు, ఊరు పెద్ద మనుషుల ముందు పంచాయతీలు వీళ్ళకి సంబంధించి ఉంటాయి. సో రొటీన్కి ఇట్లా నడుస్తుంటుంది. ఊర్లో జనాలంతా వీళ్ళని చూసి విసిగిపోతుంటారు, ఏదైనా మంచి బతకంటారు ఆయన, ఇట్లా చేసి ఊరు పరుగు తీస్తున్నారు అని బాగా విమర్శలు ఎక్కువ క్రమంలో ఇక వాళ్ళకి రియలైజేషన్ వచ్చి ఏదైనా పని చేయాలనుకుంటారు. టెంట్ హౌస్ పెట్టుకొని బిజీ అయిపోతారు. పని దొరుకుతుంది, బాగా బిజీగా నడుస్తున్న క్రమంలో ఊహించిన విధంగా షార్ట్ సర్క్యూట్తో టెంట్ హౌస్ కాలిపోద్ది. సో ఏం చేయాలని అర్థం కాదు. ఆ క్రమంలో మళ్ళీ ఒక ఫ్రాంక్ వీడియోలు చేసేవాళ్ళు వీళ్ళ ఊరికి వస్తారు. సో వాళ్ళ ద్వారా ఇట్లా వీడియోలు చేస్తే యూట్యూబ్లో పెడితే ఫేమస్ కావచ్చు అనేది ఒకటి తెలుసుకొని ఊళ్ళో రకరకాలుగా కామెడీగా రకరకాల వీడియోలు చేసి పెడుతుంటారు. సో ఎట్లా మరి ఇక పెట్టడం వల్ల ఏం జరిగింది, ఆ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏంటి, వీళ్ళు ఫేమస్ అయ్యారా లేరా, వీళ్ళ లవ్ స్టోరీలు ఏంటి అనేది ఈ సినిమా. సో సినిమా జాతరత్నాలు మనకు పెళ్లి చూపులు కొంచెం ఆ కైండ్ కనిపిస్తుంది. అంటే జాతరత్నాలు ఇంకో వర్షన్లో తీసినాడు అనేలాగానే ఉంది. ఓవరాల్గా ఇది అంటే మనం ప్రతి సినిమా జాతరత్నాలు లాంటి సినిమాలు, పద్మభూషణ్ లాంటి సినిమాలు చేయడం కష్టం. కొన్నిసార్లు అవి వర్కౌట్ అవుతాయి, అన్నీ అదే ప్యాటర్న్లో చేస్తే తేడా కొడుతుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. అయితే కొన్ని సీన్ పరంగా, కొన్ని ఎమోషన్స్ పరంగా, లవ్ ఎమోషన్స్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అవి ఓకే కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి. కానీ మరీ సినిమా మొత్తం ఎంజాయ్ చేసేలా ఎంటర్టైనింగ్ లేదు. కొన్ని సీన్ పరంగానే మాత్రం బాగుంది సినిమా. సో ఇది అంటే ఒక రొటీన్ టైం పాస్ మూవీ అని చెప్పొచ్చు, అట్లని గొప్ప లేదు. మేకింగ్ పరంగా బాగుండుంటే ఇంకా ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా అయ్యేది.